ना प्राणमा यहोवानु सन्नतिंचुमो ना अंतरंगमुनु समस्तमा आयन परिशुद्ध नाममुनु सन्नतिंचुमो ना प्राणमा ना प्राणमा यहोवानु सन्नतिंचुमो यहोवानु सन्नतिंचुमो आयन चेसिन उपकारमुललो आयन चेसिन उपकारालो देनिनी मर्वकमो देनिनी मर्वकमो आयन नी दोषमुलन्नीटिनी आयन नी दोषालन्नीटिनी क्षमिंचुवाडु क्षमिंचेवाडु नी संकटमुलन्नीटिनी संकटमुलन्नीटिनी कुदर्चुवाडु कुदर्चेवाडु समाधिलोनुंडी नी प्राणमुनो सालेनी अकड़ा देवुडु एमंटुन्नाडु चेप्पंडी ना प्राणमा ना प्राणमा यहोवानु सन्नतिंचुमो ना अंतरंगमुन उन्न समस्तमा आयन परिशुद्ध नाममुनु सन्नतिंचुमो ना प्राणमा यहोवानु सन्नतिंचुमो सन्नतिंचुमो आयन चेसिन उपकारालो नीवु देनिनी एन्नडु कूडा मरवकुमो मरिचिपोवद्दु नीवु दोषालु एंदुकंटे नी दोषालन्नितिनी क्षमिंचि నీకు కరుణ కటాక్షములు ఇచ్చి ఉన్నాడు కనుక దేవుడు ఆయన నిన్ను క్షమించాడు నీ దోషాలన్నిటిని నీ బిడ్డల మీద ఒడిలో ఉన్న నీ బిడ్డల్ని క్షమిస్తున్నాడు నిన్ను క్షమించాడు కనుక దేవుడు అంటున్నాడు ఆయన చేసిన ఉపకారాలు నీవెన్నడు మరిచిపోవద్దు ఆయన నీ యొక్క స్వభావాన్ని విడిచిపెట్టమంటున్నాడు నీ సునీతి మార్గాలను విడిచిపెట్టి దేవుని చిత్తము తెలుసుకో అని దేవుడు అంటున్నాడు ఎందుకంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము 32 లో ఒకని ఎడల ఒకడు ఒకనికి ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి కూడా ఒకరిని ఒకరు క్షమించుడి క్షమించుకొనండి దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి ఆయన నీ దోషాలను నీ పాపమును నీలో ఉన్న సమస్త శాపమును తొలగించాడు తొలగించి నిన్ను అంటున్నాడు నేను నిన్ను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోండి కనుక అక్కడ చెప్పండి మన వాక్యం ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము క్రీస్తునందు మిమ్మలను దేవుడు క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఒకరిని ఒకరు క్షమించుడి క్షమించుకొనండి పగ తీర్చుకోకండి దేవుడు అంటున్నాడు పగ తీర్చుకోమగని పగ తీర్చుకుని మీరు అనేక నష్టాలు కలిగి ఉన్నారు ఎందుకంటే మనుషుల స్వభావాలను మనలో నుంచి వేరు చేశాడు దేవుడు ఈ రోజు క్రీస్తు స్వరూపాన్ని నీకు ఇచ్చాడు క్రీస్తు స్వభావాన్ని నీకు ఇచ్చాడు కనుక నువ్వేం చేయాలి చెప్పండి దేవుడి స్వభావం నీలో కనపడాలి కనుక దేవుడు అందుకే ఆయన అంటున్నాడు నీ దోషాలను నీ పాపాలను క్షమించా కనుక నీవు కూడా క్రీస్తును పోలి నీవు నడుచుకోవాలి నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు కూడా మీలో ఒకరిని ఒకరు మీరు క్షమించుకొనండి ఎందుకంటే చూడండి యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయన సిలువ మీద అవమానపరిచినప్పుడు ఆయనను అపహాస్యం చేస్తున్నప్పుడు ఆయనను ఉమ్ము వేసినప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు ఆయనను చిత్రహింసలు చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు చూడండి అక్కడ లోకా సువార్త 23వ అధ్యాయము 34 లో యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను క్షమించుమని ఆయన చెప్పెను చెప్పి ఉన్నాడు కనుక యేసు ప్రభు అంటున్నాడు నన్ను చిత్రహింసలు చేసి నన్ను నిందించి అవమానపరిచి పిలాతు అంటున్నాడు ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు కనుక ఈయన సిలువ వేయటానికి అర్హుడు కాదు అని అన్నా సరే అక్కడ ఉన్న వారు ఆయన నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు అనేకంగా సిలువ వేయండి అని అంటున్నారు ఆ తర్వాత పిలాతు అన్నాడు నేను నిన్ను విడిపించగలను అన్నాడు
పిలాతును యేసు ప్రభు అన్నాడు నా తండ్రి ఏ శిక్ష నాకు విధిస్తే ఆ శిక్ష అమలవుతుంది గాని నీవు నన్ను విడిపించనే విడిపించలేవు అని యేసు ప్రభు పిలాతుతో మాట్లాడాడు కనుక నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు నా తండ్రి ఏ అధికారము అందుకు యేసు అన్నాడు ఆ అధికారమే జరుగుతుంది గాని నీవు నాకు శిక్ష పైనుండి నీకు లేవు అని ఆయన చెప్పి ఉన్నాడు అలాగనే యేసు ప్రభువారు అదే మాట మరి ఆయన మీద ఏ నేరం లేదని పిలాతు సాక్ష్యం ఇచ్చిన ఎందుకు సిలువకు అప్పగించారు అంటే అది దేవుని యొక్క ప్రణాళిక దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ప్రాణము పెట్టి ఆయన మరణ వేదనలు అనుభవించి నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి సిలువ మీద వేలాడవలసిన ఆయన పరిస్థితిని ఆయనంతట ఆయనే కలగ చేసుకున్నాడు దేవునికి స్తోత్రము అలాడే కనుకని మన కొరకు మరణించాడు ఈరోజు మీ కొరకు నేను ప్రాణం పెట్టాను మీ పాపాలు ఏ రీతిగా ఆ సిలువ మీద వేలాడి నా అమూల్యమైన రక్తము చేత మిమ్మల్ని ఏ రీతిగా శుద్ధులుగా చేయాలని ఈ శ్రమ పడుతున్నాను అదే రీతిగా మీరు ఒకరిని ఒకరు క్షమించుకోనండి దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి నెహెమియా గ్రంథము వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక వారు అద్భుతాలను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని మనస్సును వారు కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని వారు కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి నీ మీదే వారు తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును కనుక నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు దయావాత్సల్యతలు గలవాడవును తల్యము గల దేవుడవు దీర్ఘశాంతమును బహుకృపయుగలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు వారేం చేశారు చెప్పండి కఠిన హృదయులై వారేం చేశారు చెప్పండి అక్కడ వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్యన నీవు చేసిన అద్భుతాలకు జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు మరొకణ్ణి వారు ఏం చేశారు చెప్పండి తిరిగి వెళ్ళటానికి ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నారు అయినను సరే నీవు క్షమించే దేవుడు కనుక వారిని ఏం చేస్తారు చెప్పండి దేవుడు తీర్పు తీర్చక వారిని క్షమించాడండి వారిని క్షమించాడు ఆ క్షణము దేవుడు ఏం చేస్తారు చెప్పండి వారు తిరిగి వెళ్ళే మనస్సు వచ్చినప్పుడు అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు గనక విసర్జించలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆయన బహు కృప కలిగిన దేవుడు కృప వాక్యము కలిగిన దేవుడు క్షమించుటకు ఆయన సిద్ధమైన దేవుడు అలాంటి శక్తివంతమైన దేవుడు కనుకని ఆయన సిలువ మీద తన త్యాగాన్ని చూపించాడు తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరెరుగని కనుక నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేరుస్తున్నాను కనుక వారిని క్షమించండి వారు ఎన్ని తిట్టినా కొట్టినా ఉమ్ము వేసినా కొరడాలతో కొట్టినా అలాగే నన్ను ఎన్నిసార్లు నిందించినా నేను వారిని క్షమిస్తున్నాను తండ్రి వారిని కూడా నీవు క్షమించు అని ప్రార్థన చేశాడు కనుకనే దేవుడు క్షమించే దేవుడు కృపా వాత్సల్యము కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు ఆయన నీ దోషాలను నీ శాపాలను ఎప్పుడు నిత్యము క్షమిస్తున్నాడు గనక నీవు సజీవుడిగా సజీవురాలుగా నిలబడి ఉన్నావు
దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనములో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును ఉన్న వారి దోషములను పరిహరించి పరిహరించి వారు చేసిన వారు చేసి ఉన్న అతిక్రమముల విషయమై అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన వారిని నీవు క్షమించు దేవుడవైన క్షమించే దేవుడవైన నీతో సమానమైన దేవుడు ఉన్నాడా నీతో సమానమైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుటయందు ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు నిరంతరము కూడా ఆయన కోపముంచడు కోపముంచడు ఆయన మరల ఆయన మరల మనయందు జాలిపడును మనయందు జాలిపడును మన దోషములను అణచివేయును 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 వారి పాపములన్నిటిని వారి పాపములన్నిటిని సముద్ర పాగాదములలో సముద్రపు ఆగాదములో ఆయన నీవు పడవేతువు పడవేస్తున్నావు తన స్వాస్థ్యము విషయములో శేషించిన వారిని దోషములను పరిహరించి వారి చేసిన అక్రమ క్రియలు విషయములో వారిని క్షమించుసు దేవుడవైన నీవు నీతో దేవుడవైన నీతో సముడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు ఆయన నిన్ను కోపముంచడు కోపముంచడు ఆయన మరల మనయందు జాలిపడును మన దోషములను దోషములన్నిటిని కూడా ఆయన అణచివేయును అణచివేయును వారి పాపములన్నిటిని పాపములన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి సముద్రపు అగాధములలో అగాధములో పడవేసే దేవుడు నిన్ను క్షమించే దేవుడు నీ దోషములన్నిటిని కూడా ఆయన జ్ఞాపకము చేసుకొనక వాటిని ఏం చేస్తున్నాడు చెప్పండి సముద్రపు అగాధములో నీ పాపములు విసిరివేస్తున్నాను అంటున్నాడు కనుక నీవెందుకయ్యా ఇంకా నీవు కక్షలు ఏర్చలు నీకు నీకెందుకయ్యా ఇంకా స్వభావం ఏర్చ స్వభావం అంటున్నాడు దేవుడు కనుక నీవు క్షమించే మనస్సు లేనప్పుడు నీవు దురాత్మ క్రియల చేత సాతాను మనుషుడివే కానీ నీవు దేవుని మనుషుడివి కానీ కాదు కనుకనే మత్తయి సువార్తలో ఆయన ఏమంటున్నాడు చెప్పండి 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూడండి కావున నీవు బలిపీఠమునొద్ద అమ్మా బలిపీఠమునొద్ద బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని ఏమైనా కలదని కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి అర్పణలను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము సహోదరునితో నీవు సమాధాన పడుము సమాధాన పడుము అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము అర్పణమును అర్పించుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము లేని యెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుతువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అక్కడ ఏమన్నారు చెప్పండి యేసు ప్రభువారు కావున నీవు బలిపీఠమునొద్దకు అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా అక్కడ నీకు కలదని నాపకము వచ్చిన ఎడల ఒకవేళ నీ సహోదరుని మీద నీవు కోపము పడి ఆ సహోదరుని మీద నీవు ఒకవేళ కోపగించుకున్నా ఆయన మీద ఎలాంటి భేషం నీకు ఉన్నా దేవుడు ఏమన్నాడు చెప్పండి ఆ బలిపీఠము వద్దకు వచ్చినప్పుడు నీకు జ్ఞాపకము రాగానే నీవు వెళ్ళి నీ సహోదరునితో తక్షణమే సమాధానపడు నీ బలులు నీ ప్రార్థన చేయవద్దు నీవు అక్కడ ప్రార్థన చేయకుండానే వెళ్ళి నీ సహోదరునితో కానీ నీ సహోదరితో కానీ సమాధానపడు తక్షణమే నీవు సమాధాన పడకుండా నీవు వచ్చి కానుకిచ్చినా నీవు సమాధాన పడకుండా నీవు వచ్చి ప్రార్థన చేసినా
దేవుడు అంటున్నాడు అది నేను నిన్ను క్షమించనే క్షమించను అంటున్నాడు కనుక నీవు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి నేను క్షమించాను నిన్ను సమస్తము నీ దోషాలు క్షమించాను నీ పాపాలు క్షమించాను కనుక నేను సిలువలో అనేక హింసలు నీ కొరకు పడి ఉన్నాను అలాగనే ఆది నుంచి కూడా నీ దోషాలు నీ పాపములన్నిటిని కూడా క్షమించే దేవుడను కనుక నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు అనుసరించి నా సన్నిధికి వచ్చి నీవు ప్రార్థన చేసినప్పుడు నీ అర్పణ క్షమార్పణ ద్వారా దేవుడు అంటున్నాడు నీవు నిలబడి ఏ స్థలంలోనైనా చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 25లో దేవుడు అంటున్నాడు చూడండి నీకు ఒకని మీద నీకు ఒకని మీద విరోధమేమైనను విరోధము ఏమైనను కలిగి ఉన్న యెడల కలిగి ఉన్న యెడల మీరు నిలబడి నీవు నిలబడి ప్రార్థన చేయినప్పుడల్లను నీవు ఎక్కడైనా నిలబడి ప్రార్థన తలుచుకున్నప్పుడు వారిని క్షమించుడి వారిని క్షమించండి అప్పుడు పరలోకమందున్న అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తండ్రియు మీ పాపములు క్షమించు ఈ పాపమును క్షమిస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా యేసు ప్రభు అంటున్నాడు నీవు నడి రోడ్డు మీద ఉన్నా సరే నిలబడి ప్రార్థన చేసిన అక్కడ నీవు నన్ను తలుసుకున్నా సరే ఏలియా ఏమన్నాడు చెప్పండి నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను ఆ సన్నిధిలో నడి రోడ్డు మీద ప్రార్థన చేసిన దేవుడు నాతో ఉన్నాడు కనుక దేవుని మనసాక్షిని నేను కలిగి ఉన్నాను కనుక ఏలియా దేవుని సన్నిధిలో దేవుని మనసాక్షి కలిగి ఉన్నాడు కనుకని ప్రకృతిని శాసించాడు అలాగే వాన కురవద్దు అంటే వర్షం ఆగింది వర్షం పడాలి అంటే వర్షం పడింది అలాగే మరణం నుంచి కుమారుని లేపాలని మరణాన్ని శాసిస్తే మరణ బంధకాలలో నుంచి కుమారుడు లేచి సజీవుడిగా నిలబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక నీవు క్షమించే మనసుండి నీవు ఎదటి వారి యెడల నీవు ప్రేమ కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రేమ నీకుంటే దేవుడు అంటున్నాడు మీకు ఏది కావాలో ఇప్పుడు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు కనుక మీలో ఏర్షల అసూయలు వేషములు మత్సరములు వివాదములు పెట్టుకుని మీరు నా సన్నిధికి వచ్చి ప్రభువా ప్రభువాని పిలిచినప్పుడు మీ ప్రార్థన నేను విననే వినను అంటున్నాడు దేవుడు కనుక మీ ప్రార్థన వినాలి అంటే దేవుని సన్నిధిలో మీరు క్షమించే మనసు కలిగి ఉండాలి నెహెమ్యా గ్రంథంలో మరొకసారి చూసినప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి అక్కడ మీ పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు నేను తీసుకుని వచ్చా కానీ వారు మరలా వెనక్కి ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని వారు వెనక్కి వెళ్ళిపోతే వారిని క్షమించి మరలా నేను కరుణ కటాక్షములు కలిగిన వాణ్ణి గనుక వారిని శాశ్వతముగా క్షమించి ముందుకు వారిని నడిపించా దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు ఈ దేవుడు కనుక మనం క్షమార్పణ లేని హృదయాలతో దేవుడి మందిరానికి వెళ్ళి తోటి సహోదరుల మీద కీడు మాటలు తోటి సహోదరులకు కీడు చేసే ఆలస్యం నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు నీవు మందిరానికి వెళ్ళినా ఉపయోగం లేనే లేదు కనుక ఆ విషయాన్ని నువ్వు ఎరిగి దేవుడు రాత్రి కాలమందు నాతో మాట్లాడాడు కనుక నేను నీతో ఉంటానయ్యా అని నా దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ప్రభువా నేను నిన్ను పోషించగలనా నేను నీకు ఆహారం పెట్టగలనా అంటున్నా అంటే నువ్వు పెడతావు నాకు నేను నీతో ఉంటా నేను అనాథనయ్యా ఇక నీవేనయ్యా నాకు నేను నీ దగ్గరే ఉంటానయ్యా నన్ను చేర్చుకోయ్యా అని దేవుడు నన్ను మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు అంటే మరి ఆయన సన్నిధిలో ఆయన మనస్సాక్షి ఎరిగిన వారు కావాలి ఆయన ఆలోచనలు నెరవేర్చేవారు కావాలి భూమి మీద ఏదో ప్రార్థన చేస్తున్నాం వెళుతున్నాం అంటే కాదు కనుక దేవుని మనస్సాక్షి ఎరిగి ఉంటే మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉండవు దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉంటాం కనుకనే దేవుడు మన ప్రార్థన విన్నప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు మన ఆలోచనలు ఆయన నెరవేరుస్తాడు కనుకని అలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి ఈ లోకంలో ప్రార్థన చేస్తున్నాం క్షమించే మనస్సు లేదు కనుక దేవుడు మందిరానికి వెళుతున్నాం మన తోటి వారికే మనం కీడు చేసేవారికి ఉంటున్నాం కనుక అది దేవుడు అంగీకరించనే
అంగీకరించడు దేవునికి సోదరుము అనునే కనుక ఇశ్రాయేలీయులు అలాగనే మరి అరణ్య మార్గములో వారు నడిపించబడేటప్పుడు వెనక్కి తిరిగారే కానీ వారు ముందుకు వెళ్ళనే వెళ్ళట్లేదు కనుక దేవుడు అన్నాడు వారు 40 సంవత్సరాలు వారు దేవుని శోధించారంట అరణ్య మార్గములో వారు ఏమయ్యారు చెప్పని సవాలుగా రాలిపోయారు దేవునికి సోదరుము అలలే దేవుడు నడిపించాడు నడిపించాడు క్షమించాడు క్షమించాడు లాస్ట్కు 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి ఎన్నవలసిన వారు మోషే రాలిపోయాడు హారోను కూడా రాలిపోయాడు అలాగే మరి మిర్యాము కూడా గొప్ప గొప్ప ప్రవర్తలందరూ కూడా మధ్య మార్గములోనే వారు ఆగిపోయారు దేవునికి సోదరుము అలలే అంత క్షమించిన దేవుని మనసాక్షిని తెలుసుకున్నప్పుడు మనం కూడా మన యాత్ర ఈ లోకములో మనం ప్రార్థన చేస్తున్నాం అంటే దేనికి చెప్పండి పరలోక రాజ్యంలో వెళ్ళాలి పరలోక రాజ్యం అసలు ఎలా ఉంటుందని ఎప్పుడన్నా మీరు ఊహించారా చెప్పండి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో అని ఒక్కసారైనా ఊహించారా ఈ లోక సంపాదన ఈ లోక సంతోషాలు ఈ లోక విందులు ఈ లోక సుఖభోగాలే మీరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళాం భోజనం బాగా పెట్టారు లేదంటే పెట్టలేదు ఇది మీరు చెప్పుకునేది అంతేనా కనుక దైవ సేవకులు కూడా ఈరోజు దేవుడు కానికిస్తేనే వారి ప్రార్థన చేస్తే మనస్సు కలిగి ఉంటున్నారు కనుక ఈరోజు మరి దేవుని సన్నిధిలో నేను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగనేను మీ ఇష్టం మీరిద్దరు తీసుకుంటాం లేకపోతే లేదు కనుక దేవుడి సన్నిధిలో నన్ను నిలబెట్టిన ఆ ప్రణాళిక నేను నెరవేరుస్తున్నాను కనుక దేవుని చిత్తము ఏ విషయంలో నాకు కొదవలేదు ఈ రోజు కూడా దేవుడు ప్రతి అవసరాన్ని నాకు తీరుస్తున్నాడు ప్రతి క్షణము నాకు తోడుగా ఉంటున్నాడు కనుక ఏ విషయంలో కూడా నాకు ఇది కావాలని మిమ్మల్ని ఎప్పుడు నేను అడిగింది లేదు మీరు నాకు ఆ విషయంలో మీరు సమాధానం కూడా నాకు చెప్పనే చెప్పలేరు ఎందుకంటే నేను అడగను గనుక కనుక దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడమే నా యొక్క ఆలోచన కనుకనే మరి ఈ యొక్క 15 మరి నెల 15 రోజుల్లో ప్రభు మాట్లాడాలనుకున్న దేవుడు రాత్రి కాలమందు నాతో మాట్లాడాడు దేవునికి సోదరుము అలా నేను మీ మధ్యలో ఉంటానయ్యా నేను మీ మధ్యలో ఉంటానయ్యా నాకు ఆహారం పెట్టాయా దాహంగా ఉన్నది అని దేవుడు అంటున్నాడు దాహం అంటే ఎవరు చెప్పండి ఆహారం పెట్టేవారము మనమే ఈరోజు మనం దేవుని సమర్పణ చేసుకుని ఆయన సన్నిధిలో క్షమించే దేవుని సన్నిధిలో మీరు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ప్రతి పాపాన్ని తొలగించి మీకు దేవుడు మేళ్ళను అనుభవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడిని చూడండి 1 పేతురు 2:22 తీసుకుందాం ఆయన పాపము చేయలేదు ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనపడలేదు ఏ కపటము కూడా కనపడలేదు కనపడలేదు ఆయన దూషింపబడియు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు ఆయన శ్రమ పెట్టబడియు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను తాను ఆయన అప్పగించుకొనిను మన పాపముల విషయము చనిపోయి నీతి విషయమై జీవించునట్లు జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణము మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నుండి తిరిగి ఇప్పుడు స్వస్థత కలుగుతున్నది మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ దారి తొలగి పోతిరి కాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైనా ఆయన వైపునకు మీరు మరలి ఉన్నారు కనుక ఆయన ఏమంటున్నాడు చెప్పండి అక్కడ 22లో ఆయన పాపము చేయలేదు తన పాపములను చేయలేదు ఆయన ఏ పాపము చేయలేదండి ఏ దోషము కూడా ఆయన మన కొరకు ఏమి ఆయన ఏ దోషాలు చేయలేదు ఆయన మీద నేరాలు మోపారు అబద్ధాలు మోపారు అన్యాయముగా కొట్టారు ఆయనను విశ్రదించారు
ఐనను సరే ఆయన మన పాపముల తన భుజం మీద యేసుని ఆ మాను మీద ఆయన వేలాడటానికి అనేక చిత్రహింసలు మన కొరకు పడి ఉన్నాడు తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించయ్యా వీరిని సాతాను అధికారము కింద ఉన్నారయ్యా సాతాను యొక్క అధికారములో వారు మాట్లాడుతున్నారయ్యా కనుక సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారయ్యా కనుక వారిని క్షమించయ్యా అని చెప్పి తండ్రికి ఆయన ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుకని ఆయన మన పాపముల విషయము సనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఉన్నాడు ఆయన తానే మన పాపములను ఆయన మోసుకొని వెళ్ళాడు మన పాపాలు మనమై వలసింది ఆయన మోసుకొని వెళ్ళాడు మనం అందరం కూడా గొర్రెల వలె తప్పిపోతే మన పాపాలు ఆయన భుజం మీద మోసుకొని మనలను క్షమించి ఇంకా నిందల అవమానాలు ఆయన మీద మోపుతున్నా సరే ఆయన క్షమించి ఆయన మన పాపముల కొరకు చిలువలో వేలాడి తండ్రి వారిని క్షమించమని మన కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి హల్లెలూయ దేవునికి వందనాలండి అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది కానీ నాకు మూడు రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సింప్టమ్స్ బాగా ఒక మూడు రోజులు తీవ్రంగా చూపించింది తర్వాత నాలుగో రోజుల నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే అసలు కరోనానే వచ్చిన పోయింది నాలుగో రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళ ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇవని తీసి చాలా ఇబ్బంది పట్టింది ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం బాగా తనకు నమ్మకం ఏంటంటే జాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం అంతకు ముందుసారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవ్వటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది డబ్బులకి డబ్బులు అయిపోయినాయి ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు